సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ ఫేక్ ప్రొఫైల్స్ వల్ల కొంతమంది జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఎలా అనేది ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. ముందుగా అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్లా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అబ్బాయిలనే ముగ్గులో దింపి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. బేసిక్గా అబ్బాయిలకి అమ్మాయిలు మెసేజ్ చేస్తే పొంగిపోతారు, టెంప్ట్ అయిపోతారు, ఆ ఫీలింగ్ మీద దెబ్బ కొడుతున్నారు. సో అబ్బాయిలు అస్సలు పరిచయం లేని అమ్మాయి ఐ లవ్ యూ అని మెసేజ్ చేసిన 500కి ఫోటోలు చూపిస్తా 1000కి వీడియోలు చూపిస్తా అని ఎవరైనా అంటే వాడిని అస్సలు నమ్మొద్దు. అయినా అబ్బాయిలు అయ్యి ఉండి అమ్మాయిల ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ఏంటి చండాలంగా? దాని బదులు ఆపరేషన్ చేసుకుని జెండర్ మారిపోవచ్చు కదా. ఇలాంటి అబ్బాయిలు అమ్మాయిలను కూడా ట్రాప్లో దింపుతున్నారు. కొంతమంది అయితే అమ్మాయిల్ని అబ్యూస్ చేయడానికి ఫేక్ ప్రొఫైల్స్ వాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు అక్కనో చెల్లినో ఇంకొకటి ఇలానే ట్రాప్లో దింపితే ఏం చేస్తారో. ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది అమ్మాయిలు కూడా ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా అబ్బాయిల వీక్నెస్తో ఆడుకొని ముగ్గులోకి దింపి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఏవమ్మా, మీకు డబ్బులు కావాలి అంటే బయట ఉమెన్ ఎంపవర్మెంట్ అని జాబులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, పోయి చేసుకోండి. అంతేగాని ఇలాంటి పనులు చేయడం ఎందుకు? ఇంకొంతమంది అయితే సోషల్ మీడియాలో శరీరాన్నే అమ్ముకుంటున్నారు. ఇంతకు బరి తగ్గించిన వారిని ఏమీ చేయలేం. అమ్మాయిలు ఓకే అంటే అబ్బాయిలు డబల్ ఓకే అంటారు. కాకపోతే ఇలాంటి పనులు చేసే ముందు ఇండియాలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని తలుచుకోండి. ఆ గౌరవాన్ని తగ్గించే పనులైతే చెయ్యకండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో కొన్ని బ్యూటీ యాప్స్ వచ్చినాయి. ఒరిజినల్ ఫోటోకి 10 ఫిల్టర్లు అప్లై చేసి అసలు ఒరిజినల్ ఫోటోకి ఎడిట్ చేసిన ఫోటోకి సంబంధమే లేదు అన్నట్టు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి చూసి కొంతమంది నిజం అనుకుని టెంప్ట్ అవుతున్నారు, ఫీలింగ్స్ పెంచుకుంటున్నారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్ చూసి లవ్ చేశాడు. ఇద్దరు అలా ప్రేమాయణం కొనసాగించారు, ఒకరోజు కలుసుకున్నారు కూడా. సో వీడు ఆ అమ్మాయిని చూసిన వెంటనే షాక్ అయిపోయాడు. ఫోటోలో పాలమేగడలా తెల్లగా ఉంది, రియల్గా చూస్తే పూర్తిగా ఆపోజిట్. దానికి తోడు ఆ అమ్మాయి వీడికన్నా పెద్ద. మరీ ఇంతలా మోసం చేస్తావా అని బ్రేకప్ చెప్పేశాడు. మరి అమ్మాయి ఏమో నన్ను లవ్ చేసి మోసం చేసావని కంప్లైంట్ ఇస్తా అన్నది. ఇక సచ్చినట్టు కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకున్నాడు. నా దృష్టిలో ఒరిజినల్ ఫోటోలు మెయింటైన్ చెయ్యని వాళ్ళవి కూడా ఫేక్ ప్రొఫైల్సే. సో చివరిగా ఒక మాట, మీకు ఆడుకోవాలి అనిపిస్తే ప్లేస్టోర్లో బోల్డెన్ గేమ్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని ఆడుకోండి. అంతేగాని మనుషుల ఫీలింగ్స్తో ఆడుకోవద్దు.